పరుగు నెరండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతోషముతో దివ్య సన్నిధికి పరుగు నెరండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతోషముతో దివ్య పెన్నిధికి ఆహ్వానించుదా దేవుని కుమారుని ఆహ్వానించుదా దేవుని కుమారుని పరుగు నెరండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతోషముతో దివ్య పెన్నిధికి దివ్య పెన్నిధికి ప్రభుని వాక్కు ఆలకించి నింపుదాం మన హృదయాలను ప్రభుని వాక్కు ఆలకించి నింపుదాం మన హృదయాలను సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలు సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలు సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలు పరుగు నెరండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతోషముతో దివ్య సన్నిధికి పరుగు నెరండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతోషముతో దివ్య సన్నిధికి ఆహ్వానించుదా దేవుని కుమారుని ఆహ్వానించుదా దేవుని కుమారుని పరుగు నెరండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతోషముతో దివ్య సన్నిధికి దివ్య సన్నిధికి ఈనాడు దివ్య పూజ బలిలో ఈ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. ఈనాటి పూజను సమర్పిస్తున్న వారు హైదరాబాద్ మేత్రాసనం కూకట్పల్లి విచారణలో పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రావణి థామస్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారు భర్త సంపత్ కుమార్, పిల్లలు సాత్విక్ లియో, సంజయ్ సమువేల్, తల్లిదండ్రులు వైఎల్ రాజు, శాంతకుమారి. వరంగల్ మేత్రాసనం అస్పీసీ విచారణలో జన్మదినం జరుపుకుంటున్న శిల్పారెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారిని దీవించాలని, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా వారి కుమారులు వర్షిత్ విఖ్యాతులకు మంచి జ్ఞానము దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ దండిగా మెండుగా ఉండినట్లుగా మరియు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. వారి అమ్మ, తమ్ముడు, అమ్మమ్మ, పిన్ని, పెద్దమ్మ మరియు చెల్లెలు. హైదరాబాద్ మేత్రాసనం అరుల్ కాలనీ విచారణలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానం
తలంపులు నెరవేరాలని కోరుతూ ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తున్న వారు తల్లిదండ్రులు మదర్ డేవిడ్ పాల్, రీత వరలక్ష్మి, కుమారులు మదిరి పావన కుమార్, ప్రదీప్, సెలాషియస్. కర్నూలు మేత్రాసనం కీర్తి శిష్యులు మహాఘనత వహించిన గోరంట్ల జ్వానేస్ బిషప్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్న వారు సి తెరిసమ్మ, జార్జ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణలో కీర్తి శిష్యులు సిస్టర్ మేరీ ఆగ్నేస్ గుంటుపల్లి వారి జన్మదిన జ్ఞాపకార్థంగా మరియు శ్రీమతి జసింత గారికి మంచి ఆరోగ్యం కలుగు చేసినందుకు దేవునికి స్తోత్రముగా ఈ దివ్య బలిపూజ సమర్పిస్తున్న వారు శ్రీ గుంటుపల్లి చిన్నయ్య కుటుంబం మరియు సిస్టర్ మేరీ ఇనిగో గుంటుపల్లి జేఎంజే గుంటూరు. ఈ తలంపుల కోసం మరియు దివ్యవాణి ఈ ప్రచార సాధనం అభివృద్ధి చెందాలని ఇక్కడ చేసే ప్రతి ఒక్క పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ధర్మదాతలందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈ పూజాబలిని తండ్రి దేవుని, కుమారదేవుని, ఆత్మదేవుని పరిశుద్ధ నామమున ప్రారంభించుకుందాం. సీతాపుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మదిలో విషం మనిషికే వినాశనకరం. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజ బలి ద్వారా, ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం, మదిలో విషం ఉంటే, మదిలో మలినముంటే మొదటగా మనకే నష్టమని, మన జీవితానికే నాశనమని. అనేక మార్లు మనము ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటాం. అనేక మార్లు మనము ఇతరుల గురించి చెడుగా చెప్పుకుంటూ ఉంటాం. అనేక మార్లు మనం ఇతరుల గురించి చెడుగా మనము తిట్టుకుంటూ ఉంటాం. కానీ మన క్రైస్తవ విశ్వాసం మనకు నేర్పిస్తూ ఉంది, ఇవన్నీ కూడా మన వినాశనానికే కారణమవుతాయని. కాబట్టి ఈనాటి దివ్య పూజ బలి ద్వారా మన మదిని మలచుకుందాం, మన హృదిని మార్చుకుందాం, ఆ ప్రభుని ఆహ్వానించుకుందాం, వాక్యాన్ని ప్రేమతో ఆలకిద్దాం. ఈ విధంగా ప్రభు యొక్క శిష్యులుగా మారడానికి, మంచి మనసుతో అందరితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి భాగ్యాన్ని ఇవ్వమని ప్రార్థన చేసుకుంటూ మన మలినమైన హృదయాన్ని, జీవితాన్ని ఆ ప్రభునకు సమర్పించుకుంటూ మనల్ని మలచమని, మార్చమని, తనకు తగిన బహుమానంగా మనందరినీ కూడా తీర్చిదిద్దమని మన యొక్క పాపలను ఒప్పుకుంటూ ఆ ప్రభు యొక్క క్షమకై ప్రార్థన చేద్దాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నా ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితం నాకు చేర్చునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పరిపాలించుచున్నావు. నీ అందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లు, నిజమైన శాంతి సమాధానములు వెళ్ళి విరిగినట్లును అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. రణరంగమున మహావీరులు ఏ విధముగా కూలిరి. సమూవేలు 2:1-4 11-12 19 మరియు 23-27 ఆ రోజులలో సౌలు మరణించాడు. దావీదు అమాలేకీయులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగి వచ్చి అచ్చట 2 గడిపెను. 3వ నాడు సౌలు పోరాడిన యుద్ధభూమి నుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను, తలపై దుమ్ము పోసుకొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేల మీదికి వంగి దండము పెట్టెను. నీవెచ్చట నుండి వచ్చితివి అని దావీదు ప్రశ్నించెను. అతడు, నేను ఇశ్రాయేలీల శిబిరం నుండి వచ్చితిని, బ్రతికి బయటపడితిని అనెను. దావీదు, అచ్చటనేమి జరిగినదో చెప్పుమనెను. అతడు, మనవారు యుద్ధము నుండి పారిపోయిరి, చాలామంది కూలిరి, సౌలు అతని కుమారుడు యోనాతానును మడిసిరి అని చెప్పెను. ఆ మాటలు విని దావీదు బట్టలు చించుకొనెను. అతని కొలువువారు నట్లే చేసిరి. సౌలు అతని తనయుడు యోనాతాను 50 ప్రజలకు ఇశ్రాయేలీలు కత్తివాతరబడిరి. వారందరూ సాయంకాలం వరకు శోకించి ఉపవాసం ఉండిరి. ఇజ్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టు పెట్టిరి. మహావీరులు కూలిరి గదా. సౌలు యోనాతానులు సుందరమూర్తులు, ప్రియతములు. వారు బ్రతుకున వోలే చావున కూడా విడువడిని వారు. డేగ కంటే వడిగలవారు, సింగము కంటే తేజగలవారు. ఓ ఇశ్రాయేలు కుమార్తెలారా, మీకు రక్తవర్ణపు పట్టుబట్టలు నొసగి బంగారు సొమ్ములు పెట్టినవాడు మీ సౌలు కొరకు విలపింపుడు. రణరంగమున మహావీరులు కూలిరి గదా. తమ్ముడా యోనాతాను, నీ చావు వలన నేను తీరని వ్యధనందితిని. నీవు నాకు ఇష్టసకుడవు. నీవు నా పట్ల చూపిన ప్రేమ వనితల వలపు కంటే గాఢమైనది. మహావీరులు కూలిరి గదా, వారి ఆయుధములు వమ్మైపోయెను గదా. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసేదవేని మేము రక్షణమును వడయుదము. ఇశ్రాయేలు కాపరి, మా మొర వినుము. నీ యోసేపు ప్రజలను మందవలే నడిపించిన నీవు మా వేడుకోలును ఆలింపుము. నీవు కెరూబులను దేవదూతల మీద ఆసీనుడవయుండి ఎఫ్రాయిము బెన్యామీను మనస్సే తెగల మీద నీ వెలుగును ప్రసరింపజేయుము. నీ పరాక్రమమును చూపి మమ్ము రక్షించుటకు రమ్ము. అందరూ నీ ముఖకాంతిని
నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేసెదవేని మా మీద ప్రకాశింపజేసెదవేని మేము రక్షణమును బడయుదుము మేము రక్షణమును బడయుదుము సర్వశక్తిమంతుడవైన దేవా నీవెంతకాలము కోపముతో నీ ప్రజల ప్రార్థనను నిరాకరింతువు నీవు మా ఆశ్రువులే మాకు ఆహారం గావించితివి చాలా కన్నీళ్లే మాకు పానీయము గావించితివి మా ఇరుగు పొరుగు వారు మా దేశము కొరకు పోట్లాడుకొనున్నట్లును మా విరోధులు మమ్ము అపహాస్యము చేయనట్లును చేసితివి అందరూ నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేసెదవేని మా మీద ప్రకాశింపజేసెదవేని మేము రక్షణమును బడయుదుము మేము రక్షణమును బడయుదుము నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా 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 నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నిత్యము నా విజయములు చేయిస్తాడు హల్లె హల్లెలూయా 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 నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మార్కు సువార్త 3వ అధ్యాయము వచనములు 20 మరియు 21 వారు ఇల్లు చేరగానే తిరిగి జనసమూహము గుమికూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చెల్లించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచట నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మదిలో విషయం మనిషికే హానికరం. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త ద్వారా మనకు అందించబడిన ఒక సత్యం, మన మదిలో విషయం ఉంటే అది ఎక్కువగా మనకే నష్టమని మనకే హానికరం. ఈనాటి సువార్తను 3 దశలలో అర్థం చేసుకుందాం. మొదటిది సామాజిక నేపథ్యం, 2వది యేసుక్రీస్తు నిదర్శనం, 3వది మన క్రైస్తవ నైజం.
ఈ మూడు దశల ద్వారా ఈనాటి సువార్తలోని సారాంశాన్ని పరమార్థాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోగలం. మొదటిది సామాజిక నేపథ్యం. మనము సమాజంలో ఉంటూ ఉన్నాం, మనం సాంఘిక వ్యవస్థలో ఉంటూ ఉన్నాం, మనం ఎడారిలో జీవించేవారము కాదు, సమాజములో అందరితో పాటు జీవించేవారం. అనగా మన మాటలు మన క్రియలు అందరినీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన కొన్ని మాటలు కొంతమందిని అభివృద్ధి పరుస్తూ ఉంటే మరికొన్ని మాటలు కొంతమందిని బాధ పెడుతూ ఉంటాయి. మన క్రియలు కొంతమందికి ఒక ప్రోత్సాహాన్నిస్తూ ఉంటే మరికొన్ని క్రియలు కొంతమందికి హాని కలిగిస్తూ ఉంటాయి. మనం ఉండే సమాజం అటువంటిది. సామాజిక నేపథ్యములో మన జీవితము, మానవ జీవితము ఇలా ఉంటూ ఉంది. అదేవిధంగా అనేక రకాల అపోహలు, అనేక రకాల అపార్థాలు, అనేక రకాల జీవిత విధానాలు, అనేక విధానాల తీరుతెన్నులు, ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనము మానవ జీవితాన్ని సక్రమంగా జీవించినప్పుడు, అనగా మన యొక్క మదిలో వక్రం ఉన్నప్పుడు మన జీవితం కూడా వక్రంగా మారుతూ ఉంది. మన జీవితము తప్పు, మన యొక్క మది తప్పుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన మాట, మన యొక్క జీవిత విధానం కూడా తప్పుగా అవతల వారికి అర్థమవుతూ ఉంది. ఇటువంటి ఒక సన్నివేశాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా కార్డినల్ హెన్రీ న్యూమన్ అనేటటువంటి ఒక వ్యక్తి ముందుగా ప్రొటెస్టెంట్ ఆ జీవిత విధానం నుండి మన రోమన్ కథోలిక విశ్వాసంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు 1945 సంవత్సరంలో. అతను ఆ యొక్క జీవిత విధానాన్ని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మార్చుకున్నప్పుడు, ఒక విశ్వాసం నుండి మరొక విశ్వాసానికి అలా మారినప్పుడు అనేక మంది ఆయనను నిందించారు, అనేక మంది ఆయనను తప్పుపట్టారు. ముఖ్యంగా ఒక రచయిత అయితే చార్ల్స్ కింగ్స్లీ అని ఒక రచయిత, ప్రముఖ రచయిత ఆ హెన్రీ న్యూమన్ గురించి ఇలా రాస్తూ ఉన్నాడు, నీ మతానికి ద్రోహం చేస్తూ ఉన్నావు, నీ విశ్వాసాన్ని నీవు విస్మరిస్తూ ఉన్నావు, వేరొక విశ్వాసానికి నీవు పరిగెడుతూ ఉన్నావు, అది తప్పు కాదా అని ఒక విధమైనటువంటి నిందను మోపుతూ ఉంటాడు. అటువంటి నిందను హెన్రీ న్యూమన్ విన్నప్పుడు ఒక బాధకు గురి అవుతూ ఉంటాడు. అతను ఒక మాట అంటాడు, ఇటువంటి ఒక విధానము అది ఒక విషమ సంస్కృతి అని దానికి ఒక పేరు పెడుతూ ఉంటాడు. బావులను విషమయం చేయడం అని, అనగా మనము ఒక గ్లాసు నీటిని విషం చేస్తే కొంతమందికి హానికరం, ఒక బావినే విషం చేస్తే అనేక మందికి హానికరం. కాబట్టి హెన్రీ న్యూమన్ అంటాడు, ఇలాంటి వ్యక్తుల ద్వారా సమాజము విషపూరితమవుతుంది, ఇతరుల ఆలోచనలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు, లేనిపోనివి సృష్టించి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని, ఆ పేరు ప్రతిష్టలను, జీవిత విధానాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. ఈ సంస్కృతి పనికిరాదు అని అంటూ ఒక ఉదాహరణ చెప్తాడు. ఉదాహరణకు బాగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి పిచ్ ఆసుపత్రిలో పెడితే ఆ వ్యక్తి మామూలుగా ఉంటాడు, మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే ఆ పిచ్చి లేదు కాబట్టి మామూలుగా ఉంటాడు, మామూలుగా తిరుగుతూ ఉంటాడు, మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ బయట నుంచి వచ్చి చూసిన వ్యక్తులు, ఇతను పిచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు కదా, ఇదేంటి బాగా మాట్లాడుతున్నాడు, ఇదేంటి మామూలుగా ఉన్నాడే, ఓ ఇతనికి మతి చెలించింది అని ఒక బిరుదు గప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మానవ సమాజంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు నిందలు మనం మోపినప్పుడు అవి మనకంటే ఎక్కువగా ఇతరులకు బాధను కలిగిస్తున్నాయి అని అనుకుంటాము, కానీ వాస్తవానికి అలా కాదు, అవి మన యొక్క వ్యక్తిత్వాన్ని చూపెడుతూ ఉన్నాయి. మన యొక్క మదిలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయని, మన మది ఎంత వక్రంగా ఆలోచిస్తూ ఉందని, మన జీవితము, మన జీవిత విధానము ఏ విధంగా పెడత్రోవలో పోతుందని ఆ యొక్క మాటల ద్వారా అర్థమవుతూ ఉంది. ఇటువంటి నిందలు మానవ జీవితంలో సహజమే, కానీ ఇటువంటి నిందలు వచ్చినప్పుడు
రెండవ అంశాన్ని ఆలోచిద్దాం. యేసు ప్రభు ఏ విధంగా స్పందించాడు? యేసు ప్రభుకి జీవితంలో నింద లేవని కాదు, అవమానాలు రాలేదని కాదు, వచ్చాయి. అనేక సార్లు యేసు ప్రభుని తప్పుగా అర్థం చేసుకున్నారు, అనేక సార్లు యేసు ప్రభుని నిందించారు. ముఖ్యంగా ఆయన చెప్పే మాటలు అర్థం కాక, ఆయన చేసే పనులు అర్థం చేసుకోలేక, ఆ అద్భుత కార్యాలలోని మహత్వాన్ని గమనించలేక వారు అనేక మార్లు ఆ ప్రభుని నిందించారు. ముఖ్యంగా ఆ ప్రభుని హింసించాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి నిందలు ప్రభునకు కొత్త కాదు, ప్రభునకు తెలుసు. మానవ జీవితంలో ప్రస్తుత సమాజంలో ఇవన్నీ కూడా మామూలే అని, మన మాటలు చేష్టలు అర్థం కానప్పుడు ప్రజలు ఈ విధంగా భావిస్తారని చెప్పి ఆయనకు తెలుసు. కానీ నిందలు వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క ఆదేశం ద్వారా మనం రెండు విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిది, నిందలు సహజమని, రెండవది, నిందలకు లొంగిపోకూడదని. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఇతరులు ఏమనుకుంటున్నారని ఆలోచించలేదు. తను వచ్చిన కార్యం తనకు తెలుసు, తను వచ్చింది తన యొక్క తండ్రి యొక్క ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అని సంపూర్ణంగా ఎరిగిన ఆ యేసు ప్రభు దాన్ని నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నాడు. దానికోసం ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడటం లేదు, ఆయనకు అంత సమయము కూడా లేదు. అందరిని బాగు చేయడమే, అందరికీ దైవరాజ్యాన్ని బోధించడమే ఆయన కర్తవ్యము. కానీ ఇటువంటి విషయాలు అర్థం కాక, ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆ ప్రభువును తప్పుపట్టాలని ఎన్నిసార్లు కుట్ర పన్నుతూ ఉన్నారు. ఆ ప్రభు యొక్క మాటలలో ఏదో ఒక తప్పును తీయాలని ఎన్నిసార్లు ఆలోచించారు, ఎన్నిసార్లు లేనిపోని ప్రశ్నలను ఆయన మీదకు సంధించారు, కేవలము ఆయనను తప్పుపట్టి నిందించాలని. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆ నిందలకు లొంగిపోలేదు. అటువంటి నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆగిపోలేదు, నిరుత్సాహపడలేదు. అయ్యో నేను మంచి చేస్తుంటే వీళ్ళేంది ఈ విధంగా అనుకుంటున్నారని ఎప్పుడు కూడా బాధపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఈ నిందలన్నీ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే నిజం తెలియని వారు మాత్రమే, నిజాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రమే, నిజాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు మాత్రమే, నిజానికి తట్టుకోలేని వారు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడతారని ఆయనకు తెలుసు. అందుకొరకే వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి ప్రభు యొక్క నిదర్శనమే మనకు ఆదేశం అవుతూ ఉంది. ఆయన జీవితంలో కూడా అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కానీ ఎప్పుడు కూడా వాటికి లొంగిపోలేదు. ఈ విషయాన్ని మన ప్రభువుని గ్రహించాలి. మూడవదిగా, మరి మన క్రైస్తవ నైజమేంటి? మనం కూడా సమాజంలో ఉంటూ ఉన్నాం, కానీ మామూలు వ్యక్తులుగా కాదు, మనం విశ్వాసులం, క్రీస్తు యొక్క అనుచరులం, క్రీస్తుని మనము విశ్వసించిన వారం, క్రీస్తు యొక్క మార్గములో పయనిస్తున్న వారం. మనం మామూలు వ్యక్తులుగా ప్రవర్తించకూడదు. మన యొక్క ఆలోచన మారాలి, ప్రభుదై ఉండాలి. మన యొక్క క్రియలు మారాలి, ప్రభువై ఉండాలి. మన యొక్క వ్యక్తిత్వం మారాలి, ప్రభు యొక్క మనస్తత్వాన్ని మనము పొందుపరచుకొని ఉండాలి. మరి ఇటువంటి సమయములు, ఇటువంటి తరుణములు, ఈ సామాజికంగా మనకు వచ్చే అవమానాలకి మనం ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాము? ప్రభు అంటూ ఉన్నాడు మత్తయి వార్త 5:11-12 వచనాలలో ఆ అష్టభాగ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరగా ప్రభు అంటాడు, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని అవమానిస్తారు, నిందిస్తారు, కానీ మీరు సహించాలి. అలా సహించిన వారికి మాత్రమే పరలోకములో ఆనందం కలదు అని అంటాడు. అదేవిధంగా మత్తయి సువార్త 10:22 కూడా ఇటువంటి ఒక సత్యాన్ని, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపిస్తూ ఉన్నాను, అయినా కూడా మీరు నిరాశ పడవద్దు, భయపడవద్దు, ఎందుకంటే నా నిమిత్తమై ఇటువంటి హింసలను ఎవరైతే సహనంతో చివరి వరకు సహిస్తూ ఉంటారో అటువంటి వారే నా రాజ్యానికి యోగ్యులు అని అంటారు. కాబట్టి ప్రభు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా జీవితాన్ని మీరు చేకొన్నప్పుడు, నా విశ్వాసంలో మీరు ప్రవేశించినప్పుడు, నా జీవిత విధానం మీకు కావాలని చెప్పి కోరుకున్నప్పుడు, మీరు దేవుని రాజ్యంలో భాగస్థులు కావాలని ఆశించినప్పుడు, మీ జీవితం కూడా ఇటువంటి హింసలతో, ఇటువంటి అవమానాలతో, ఇటువంటి నిందలతో, ఇటువంటి అపార్థాలతో, ఇటువంటి విభజనలతో ఉంటూ ఉంది. అయినప్పటికీ మీరు భయపడకండి, వాటిని సహించండి, భరించండి, ప్రేమతో వాటిని జయించండి. ఎటువంటి విషమ సంస్కృతి మీరు పాల్పడవద్దు. ఎవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరో ఏదో అన్నారని మీరు కూడా ఆ విధంగా మాట్లాడవద్దు. అలాంటప్పుడు మీకు, క్రైస్తవులైన మీకు, విశ్వాసం లేని వారికి ఎటువంటి వ్యత్యాసం ఉంది? కాబట్టి ప్రియులారా, మన యొక్క విధానంలో తేడా ఉండాలి, మన యొక్క మాటలలో తేడా ఉండాలి, ఆ పవిత్రత ఉండాలి, కారుణ్యం ఉండాలి, జాలి ఉండాలి, ప్రేమ ఉండాలి,
అప్పుడు మాత్రమే మనం నిజమైన క్రైస్తవులము. అందుకొరకే మన మదిని మనము తులుచుకోవాలి, మన మదిని మనం కడిగివేయాలి, మన మదిలో స్వచ్ఛమైన ఆలోచనలు ఉండేలా మనం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శిష్యులంగా మన యొక్క మది ప్రభు యొక్క మదిని పోలి ఉండాలి. అందుకొరకే పండిత పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో మనల్ని ఆహ్వానిస్తున్నాడు, ఇదిగో ప్రభు యేసుక్రీస్తు దాని మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండండి. అనగా మన మనస్సు ప్రభుదై ఉండాలి, ప్రభు యొక్క మనస్సు మనలో ఉండాలి, ప్రభు యొక్క మది మనలో ఉండాలి. అనగా ఆయనకు ఆలోచన, ఆయన యొక్క కార్యము మన యొక్క ఆలోచన, మన యొక్క కార్యము కావాలి. కాబట్టి ప్రియులారా, ఈనాటి సువార్త ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. సామాజిక నేపథ్యంలో అవమానాలు ఉంటాయి, కానీ క్రీస్తు యొక్క నిదర్శనంలో మనం చూసుకుంటూ ఉన్నాం. అవమానాలకు మనం లొంగిపోకుండా, నిందలకు మనం బానిసలం కాకుండా, వాటికి అతీతంగా జీవించాలని. ముఖ్యంగా తామర పువ్వుల, తామర పువ్వు నీటి మీద ఉంటుంది, ఒకసారి దాన్ని మనం పైకెత్తామంటే ఆ నీరు, ఆ నీటి యొక్క ఆనవాలు ఎప్పుడు కూడా ఆ పువ్వుకు అంటుకోవు, ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ లోకంలో ఉంటాము, ఈ లోకంలో ఈ ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, బాధలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, కానీ వీటన్నిటికి అతీతంగా ఉండాలి, వీటన్నిటికి పైకి నిలబడాలి, వీటి యొక్క మాలిన్యం మనకు అంటుకోకూడదు, ఆ విధంగా జీవించాలి. కాబట్టి మన మదిని కడుగుదాం, విశ్వాసంతో మన యొక్క మదిలోని ఆలోచనలు కడుగుదాం, పవిత్రంగా చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ఎందుకంటే యేసు ప్రభువుల జీవించాలంటే మన మదిని విషం నుండి దూరం చేయాలి. ఎందుకంటే మన మదిలో విషం ఉంటే ఆ విషం ముందుగా మనకే ఎక్కుతుంది. అందుకే అంటారు, ఎవరినైనా నువ్వు చెయ్యెత్తి చూపించినప్పుడు ఒక ఏలు మాత్రమే అతను చూపిస్తూ ఉంది, కానీ మిగతా 4 వేళ్ళు నిన్ను చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషం వారికంటే ముందుగా నీకెక్కుతుంది అన్నాడు. సత్యాన్ని గమనించి వీటన్నిటి లొంగిపోకుండా ప్రభు యొక్క మనస్తత్వాన్ని అలవరుచుకొని అందరిని అర్థం చేసుకుంటూ, ఇబ్బందులు అవమానాలు వచ్చినప్పుడు అర్థం చేసుకుంటూ, ప్రేమతో క్షమిస్తూ ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్. విశ్వాస ప్రార్థనకై లేచి నిలబడదాం. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రత్యేక విధంగా మనలోని ఆ మనస్తత్వాన్ని మార్చుకోమని, మలచుకోమని, తన యొక్క మనస్తత్వాన్ని మన హృదయాలలో నాటుకోమని పిలుస్తూ ఉన్నాడు. మరి క్రైస్తవ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్న మనం అందరం కూడా అదే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మనకు అవసరాలను, విన్నపాలను ఆ ప్రభునకు సమర్పించుకుందాం. ప్రప్రథమముగా మన స్త్రీసభ కోసం ప్రార్థన చేద్దాం. స్త్రీసభ పాలకులు, దేవుని సేవకులు పాపు గారు, వారిని దీవించమని, ముఖ్యంగా వారికి వారసత్వాన్ని పొందుతున్నటువంటి మేత్రలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సకల క్రైస్తవ మానవాళిని దీవించమని, విషపూరితమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఈ యొక్క సమాజములో క్రైస్తవులముగా మనమందరము ఒక క్రీస్తు ఆదర్శాన్ని ఇవ్వడానికి మనందరిని ప్రేరేపించమని, పవిత్రాత్మ శక్తితో నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన మనవులను మౌనంగా ఆ ప్రభునకు సమర్పించుకుందాం. ప్రార్థించుదాము. ప్రేమగల మా సర్వేశ్వర పరలోక తండ్రి, కృపామయుడ, సత్య సంపూర్ణుడ, మీకు స్తోత్రములు. మీ కుమారుని యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఎప్పుడు కూడా జీవములకు నడిపిస్తూ ఉన్నారు. మీ కుమారుని యొక్క దివ్య భోజనం ద్వారా ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఆత్మలో సంపూర్ణం చేస్తూ ఉన్నారు, మీకు స్తోత్రములు. అటువంటి భాగ్యాన్ని ఎల్లప్పుడూ కోల్పోకుండా ఆ యొక్క సత్యమైనటువంటి విశ్వాసానికి అంటిపెట్టుకుని జీవించే ఆ యొక్క మంచి మనసు మా అందరికీ ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, మాపీద హృదిని అర్పింతును.
స్తుతి పాత్రుడా సుజనాత్ముడా మా పేదరుదిని అర్పింతును పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం భూమి ఫలములో నీ ప్రేమ సిరులు ఈ అర్పణములో నీ త్యాగ సిరులు నీ భూమి ఫలములో నీ ప్రేమ సిరులు ఈ అర్పణములో నీ త్యాగ సిరులు నా గుండె గుడిలో నివసింపరావా ఆనంద హృదితో సమర్పింతును ఆనంద హృదితో సమర్పింతును పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం సహోదరి సహోదరులారా మనం అర్పించే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్ల ప్రార్థించండి ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఓ ప్రభువా ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగా నెరవేరుచున్నది కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనలు అర్పించుట ధన్యము కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా ప్రభు నామమున చేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసానా ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము Thank you.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము నీ సముఖము నిలచి నీకు పరిచయం చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తం పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకున్నాము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా బాలా పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము ఉత్తనమ నమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము మా అందరిపై దయచూపము దేవుని కన్నతలు మరేమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన ప్రభుని చెప్పిన పరలోక ప్రార్థనను అందరం విశ్వాసంతో జపించుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహములన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలయనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో విషపూరితమైన మన మనస్సును మదిని తన యొక్క పవిత్ర రక్తం ద్వారా కడిగి పావనపరచి మనకు నూతన జీవితాన్ని, జీవన విధానాన్ని అనుగ్రహించిన యేసు ప్రభు. ఆ ప్రభు యొక్క పరమ విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు, ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావముతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితి మమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి,
నీ శరణు కోరి వచ్చితి మమ్మా. కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితి మమ్మా. కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితి మమ్మా. మము కరుణించమని వేడితి మమ్మా. అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితి మమ్మా. నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితి మమ్మా.